అడిగే ప్రశ్నలు కానీ ఎక్కడ పోయినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. కులగణన కోసం పోతే ఆరు కేరళ నుంచి స్పర్శిస్తున్నారు. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కూడా మాకు 4000 ఆసరా పెన్షన్ ఏదైనా అడుగుతున్నారు. మహిళలు మాకు 2500 రూపాయలు ఇవి, మాకు తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏమని అడుగుతున్నారు. నిరుద్యోగ యువత అంతా కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వని అడుగుతున్నారు. ఇంకా రైతుల బాధలు చెప్పలేము. రుణమాఫీ ఏదంటున్నారు, 2 లక్షల రుణమాఫీ ఏదంటున్నారు, మా రైతు భరోసా ఏదంటున్నారు, కౌలు రైతులకు రైతు కుల కూడా ఇస్తున్నారు, రైతు భరోసా ఏదడుతున్నారు, బోనస్ ఏదడుతున్నారు. అసలు కొనుగోలు ఇప్పటివరకు ఎందుకు ప్రారంభం కాలే? ఈ ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పట్టున్నారు. ఇక్కడ గతంలో ఇదే కేసీఆర్ సర్వే సమగ్ర సర్వే మొత్తం రిపోర్ట్ అంతుంది. కులగానే అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర సర్వే పేరుతోనే మొత్తం కులాలు మారుతాయి. ఏమన్నా కులాలు కులాలు అయితే మారాయి. సమగ్ర సర్వే రిపోర్టు ఏమైంది? ఒకవేళ కేసీఆర్ కనుక సమగ్ర సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అప్పుడు అప్పయ్యకుండా ఇవ్వకుంటే ఆ ఖర్చు మొత్తం కేసీఆర్ నుంచి రాబట్టాలి. కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ ముక్కు ఉండి వసూలు చేయాలి. ముక్కు పెద్ద ఉంటుంది, వసూలు చేయాలి పైసలు. ఇవాళ జాగిరాదు, ఇవాళ తాత జాగిరాదు, ఇవాళ అయ్యే జాగిరి కాదు. ఇది ప్రభుత్వ ప్రజల ఆస్తి. సమగ్ర సర్వే అని చెప్పి లండన్ ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారు, బంగ్లాదేశ్ కూడా వచ్చారు. సమగ్ర సర్వే లేకుంటే మీ ఆస్తులు పోతాయి, మీ ఆస్తుపాస్తులు పోతాయి, గొర్రెలు పోతాయి, బర్రెలు పోతాయి, అన్ని పోతాయని చెప్పన్నారు. అందరు వచ్చి సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. మరి ఏమైంది రిపోర్ట్? ముఖ్యమంత్రి పదవిగానే ఫైల్ సంకరపెట్టుకుని పోయి ఫామ్ ఉండడానికి అది కదా సమగ్ర సర్వే అంటే. ఆ సమగ్ర సర్వే రిపోర్టు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇచ్చిండ్రా ఇయ్యలేదా? ఇయ్యకుంటే మీరు అడగండి. అడుగుతా కూడా ఇవ్వకుంటే ఆ ఖర్చు మొత్తం కేసీఆర్ ఆస్తుల నుంచి జప్తు చేయాలి, కేసీఆర్ కుటుంబం నుంచి వసూలు చేయాలి. మళ్ళా కులగణన అవసరం లేదు. దాంతో ఇక అన్నీ ఉండే దాన్ని మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ ఉండే దాని మీద మొత్తం రిపోర్ట్ అంతున్నది. కానీ ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం కూడా దాన్ని చిత్తశుద్ధితో చేస్తే అందరు సహకరిస్తారు. కానీ ప్రజలకు నమ్మకం విశ్వాసం లేదు. దాంతోపాటు కొనుగోళ్ల విషయంలో ఉదయం వచ్చిన వాళ్ళ కొనుగోలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పటివరకు నవంబర్ నెలలో ప్రొక్యూర్మెంట్ ఎంత జరగాలి, ఎంత కొనుగోలు జరగాలంటే 8 లక్షలు. అక్టోబర్లో 33 లక్షలు. ఇవాళ అక్టోబర్ 10 అంటే దాదాపు 40 రోజులైంది. నవంబర్ 10 40 రోజులైంది. ఈ 40 రోజుల 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగాలి. కానీ ఇంతవరకు ఎంత జరిగింది తెలుసా? ఇంతవరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 95,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరిగింది. 95,000. 20 లక్షలు ఎక్కడ, 95,000 ఎక్కడ? పోని 1 లక్ష మెట్రిక్ టన్నులకు 220. ఇప్పుడు ఏదైతే ఇంకో కొంచెం లేడీ చేస్తే ఇంకో 10 లక్షల మెట్రిక్ టన్ను అమ్ముకుంటారు. అంటే లాస్ట్కు 500 కోట్ల దాకా వస్తుంది. అంటే భరోసా, రైతు భరోసా, మన బోనస్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం కొనుగోలు లేట్ చేస్తున్నది. బయట మార్కెట్కి బ్రోకర్లకు అమ్ముకోవడం ద్వారా నాయకులకు కమిషన్లు వస్తాయి. ప్లస్ ఈ బోనస్ తప్పించుకోవచ్చు. ఇంకా కొంచెం లేట్ చేస్తే ఇంకా కొంతమంది బయట అమ్ముకుంటారు, వాళ్ళకి బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే బయట అమ్ముకున్నా కూడా బోనస్ ఇవ్వాలి. బోనస్ అనేది అందరికి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. లేకుంటే ప్రభుత్వాన్ని మెడవేస్తారు రైతులందరూ కూడా. ₹2800 వచ్చే పైసలు ఎందుకు అమ్ముకుంటారంటే 1800, 1900, 2000 ఇట్లా అమ్ముకుంటారు. మళ్ళీ 10 క్వింటాల్కు 10 కిలోల కోత తరుగు తాలు తేమ. ఇప్పుడు అదే పరిస్థితి. మళ్ళీ మేము ఏం కోతలు లేకుండా కొంటామని చెప్పన్నారు. ఏమేమి చేయాలి మరి? దేని మీద క్లారిటీ లేదు. ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించుకున్నది, కానీ లక్ష్యాన్ని నెరవేర్చుకునే ఆలోచనలు ప్రభుత్వం లేదు. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వస్తున్నది. మీరు 2 లక్షల రుణమాఫీ ఇవ్వాల్సిందే.
సన్నబొడ్డు కాదు దొడ్లు అందరికి బోనస్ ఇవ్వాల్సిందే ఎవరైతే అమ్ముకునరో అడ్డి పోస్తారు అమ్ముకునరో నష్టపోయారో వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాల్సిందే కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వాల్సిందే తరుగు తాలు తేమ లేకుండా ఎలాంటి కటింగ్స్ లేకుండా మీరు కొనాల్సిందే యుద్ధ ప్రాతిపదికన కొనాల్సిందే డిసెంబర్ లో 30 లక్షల కింటలు కొనాలి 30 లక్షల మెట్రిక్ టన్ కొనాలి జనవరి వరకు మీతో కొనాలి ఎప్పుడు ఉంటారియా అంటే ప్రభుత్వం నిర్లక్ష్యమే రైతుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అందుకే ప్రజలు ఇవాళ ఏం చేస్తున్నారు మాకు ఈ గణన ఆ గణన మాకద్దు మా పంట కొనాలని వాళ్ళంటున్నారు మాకు రైతు భరోసా కావాలని వీళ్ళంటున్నారు మాకు ఆస్థార పెన్షన్ ఇవ్వాలని వాళ్ళంటున్నారు 2500 ఇస్తానని చెప్తే ఓటేస్తామేమని వీళ్ళంటున్నారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువత అంటున్నారు వాటి కూడా సమాధానం చెప్పాలి మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళు పోయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు సార్ అదేవిధంగా ఈ కుటుంబాలు